టీవీటెన్లో జమాతుల్ని దాచిపెట్టినారని టీవీటెన్లో న్యూస్ వచ్చింది. దాని నుంచి ఊళ్ళో ఒక భయాందోళనకు గురైనారు. అది జనాలు జెండికి మంది ఫోన్ చేస్తే మేము జామియా మసీద్ వాళ్ళు ఊరు పెద్దలు అందరూ వచ్చి తహసీల్దార్ గారికి కలిసినాము. వన్ టౌన్ సీఏ గారు కూడా ఉన్నారు, డిఎస్పీ గారు కూడా ఉన్నారు. వాళ్ళకంతా కలిసి మేము ఆ ఛానల్ పైన డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు కూడా బుక్ చేసినారు. మా బాధ కూడా వాళ్ళు చెప్పినాము. వాళ్ళు కూడా దాన్ని వివరణ ఇచ్చినారు, ఏ మసీద్లో ఎన్ని జమాత్లు ఉన్నాయి. జామియా మసీద్ కమిటీ పెద్దలు అందరూ ఇంతకు ముందే లిస్ట్ ఇచ్చినాము, వాళ్ళ దగ్గర కూడా లిస్ట్ ఉంది అని వాళ్ళు కూడా వివరణ ఇచ్చినారు. ఎవరు దీని నుంచి భయంకి గురి కావద్దండి. దయచేసి ముస్లిం సామాజిక వర్గం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నది, సహకరించి పోవల్ల ఈ కరోనా వైరస్ ని అందరూ సహకరించి దీన్ని తరిమి కొట్టేకి అందరూ సహకరించాలైన న్యూస్ చెప్తే దానికి మేము చట్టపరంగా కోర్టుకి పోతామని కూడా జామియా మసీద్ ముత్తవల్లి గారు ఇప్పుడు ఉన్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2015 మేరకు, సారీ 2005 మేరకు వాళ్ళపైన క్రిమినల్ చర్యలు కూడా నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు అత్యుత్సాహం ప్రదర్శించుకోకుండా మీ దగ్గర ఏదైనా సమాచారం ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయండి. సంబంధిత అధికారుల ద్వారా ధృవీకరించుకున్న తర్వాతనే మీరు అందరికీ ప్రచారం చేయాలని, పబ్లిష్ చేయడం చేయాలని కోరుతున్నారు. సో సంబంధిత అధికారుల ధృవీకరణ లేకుండా వాస్తవాలు కాకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.